హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా కేవలం ఈ విద్యార్థులు వచ్చిన మార్కుల ఆధారంగా లిస్ట్ చేసి ఎంపిక చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి రాని వీడియోలో చూద్దాం వీళ్ళు ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడో చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో డిఆర్డీఓ తరఫు నుంచి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా ఎవరైతే బీటెక్ డిప్లొమో ఐటీఐ కంప్లీట్ చేసిన నిరుద్యోగుల కోసం ఈ నోటిఫికేషన్లో దాపు నూట ఎనభైకి పైగా పోస్టుల భర్తీ కానీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది సో వీటికి ఆన్లైన్లో అప్లై అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించి అప్షయల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ యొక్క పూర్తిగా అని తెలుసుకోవచ్చు సో వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి సెవెంత్ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి ట్వంటీ నైన్త్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఒకసారి పోస్ట్ వైజ్గా వేకెన్సీకి సంబంధించి వివరాలు చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ సంబంధించి బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నవారు చూసినట్లయితే మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ మరియు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్లో మొత్తంగా ముప్పై వేకెన్సీ ఉండడం జరిగింది నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి పదిహేను వేకెన్సీస్ మరియు ఎలక్ట్రానిక్స్ సంబంధించి పన్నెండు వేకెన్సీస్ మరియు కంప్యూటర్ సైన్స్ సంబంధించి పద్దెనిమిది మెటలర్జీ సంబంధించి నాలుగు సివిల్ ఇంజనీర్ సంబంధించి ఒకటి మొత్తంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ బీటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ఎనభై వేకెన్సీ ఉండడం జరిగింది సో ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వారు అయితే థర్టీ లోపు ఎస్సీఎస్టీ వాడితే థర్టీ టూ ఇయర్స్ లోపు ఫిజికలీ హ్యాండికాప్డ్ అయితే థర్టీ సెవెన్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు సో మొత్తంగా ఈ ఎనభై పోస్టులకు ఆయా బ్రాంచెస్ నుంచి బీటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోస్టులు వచ్చేసి మొత్తంగా ముప్పై వేకెన్సీస్గాను ఈ నోటిఫికేషన్లో విడుదల కావడం జరిగింది డిప్లొమో అప్రెంటిషిప్ ట్రైనింగ్ సంబంధించి మెకానికల్ మరియు ప్రొడక్షన్ టూల్ అండ్ డిజైనింగ్ సంబంధించి పదిహేను వేకెన్సీస్ ఈ సంబంధించి పది వేకెన్సీస్ ట్రిపుల్ ఈ కాంబినేషన్గా పది వేకెన్సీస్ మరి కంప్యూటర్ సైన్స్ ఐదు మరియు ఈ విధంగా డిప్లొమో ట్రైనింగ్ సంబంధించి ముప్పై వేకెన్సీ ఉండడం జరిగింది సో దీనికి కూడా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపల వారు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సేఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనే వర్తిస్తుంది డిప్లొమా అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోస్టులకు వచ్చేసి ఆయా బ్రాంచెస్ నుంచి డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఆ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటీ అప్రెంటిషిప్ ట్రైనింగ్ సంబంధించి మొత్తంగా నలభై వేకెన్సీ అని ఉండడం జరిగింది సో అందులో మెకానిస్ట్ ఐదు ఫిట్టర్ ఎనిమిది టర్నర్ ఐదు ఎలక్ట్రీషియన్ నాలుగు వెల్డర్ రెండు సీట్ మెటల్ వర్కర్ రెండు కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించి కోపా పోస్ట్ పన్నెండు మరియు హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్వాన్మెంట్ రెండు పోస్టులు ఉండడం జరిగింది సో ఈ వేకెన్సీకి సంబంధించి నలభై ఉండడం జరిగింది టోటల్గా ఐటీఐ అప్రెంటిస్షిప్ ట్రైనీస్ సో వీటికి కూడా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్లోకి వారు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఎస్సీఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనే వర్తిస్తుంది సో మొత్తంగా ఐటీఐ అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోస్టులకు ఆయా ట్రేడ్స్కి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్స్ ఉన్నవారు అప్లై చేసుకోవాల్సి ఉంది సో వీటికి సంబంధించి అసలు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసినట్లయితే బీటెక్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ ఎంహెచ్ఆర్డి నాట్స్ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే మీరు డిఆర్డీఓ ఆఫిషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఐటీఐ క్యాండిడేట్స్ అయితే అప్రెంటిషిప్ పోర్టల్ సంబంధించి అప్రెంట్షిప్ ఇండియా డాట్ ఓఆర్జీని అప్రెంటిషిప్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు డిఆర్డిఓ వెబ్సైట్లో ఈ అప్రెంటిషిప్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సో అసలు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ సంబంధించి బీటెక్ డిప్లొమా క్యాండిడేట్స్ ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎల్జిబుల్ అవుతారు సో నెక్స్ట్ చూసినట్లయితే కంపల్సరీ రెగ్యులర్ స్టడీ చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారైతే వారి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది సో నెక్స్ట్ స్టైఫండ్ సంబంధించి వివరాలు చూసినట్లయితే ఎవరైతే ఈ పోస్ట్లకు సెలెక్ట్ అవుతారో వారికి పర్ మంత్ స్టైఫండ్ వచ్చేసి బీటెక్ వారికి వచ్చేసి నైన్ థౌజండ్ పర్ మంత్ డిప్లొమా వారికి ఎయిట్ థౌసండ్ పర్ మంత్ ఐటీఐ వారికి సెవెన్ థౌజండ్ పర్ మంత్ అనేది అప్రెంటిస్షిప్లో ట్రై స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ ఇంత ముందు చెప్పిన విధంగా ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు కేవలం మీ విద్యార్థులు వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి బీటెక్ అయితే మీ బీటెక్లో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా ట్రైనింగ్ అయితే డిప్లొమా ట్రైనింగ్ సంబంధించి డిప్లొమా క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా అప్రెంటిషిప్ సంబంధించి ఐటీఐ అప్రెంటిషిప్ ట్రైనింగ్ సంబంధించి మీకు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది సో ఒకసారి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసినట్లయితే ఎవరైతే ఆయా అప్రెంటిషిప్ వెబ్సైట్లలో రీసెంట్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ త్రూ ఆర్ఏసి డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లేదా డిఆర్డిఓ డాట్ గవ్ డాట్ అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి మీ మార్కులను బట్టి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో వెరిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే టెన్త్ క్లాస్ మేము మరియు మీ క్వాలిఫికేషన్ సంబంధించి బీటెక్ అయితే బీటెక్ డిప్లొమో ఐటీఏ సంబంధించి ఆల్ సెమిస్టర్ మార్క్స్ మేమర్స్ మరియు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సంబంధించి మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు రిజర్వేషన్ కావాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే ఫిజీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ మరియు ఫోటో ఐడి కార్డ్ సంబంధించి ఏదైనా ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ప్రూఫ్ మరియు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లాంటివి డాక్యుమెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో సో నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి అయితే ఇంతకుముందు చెప్పిన విధంగా ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు కేవలం మీ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే జనవరి ట్వంటీ నైన్త్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి డిఆర్డీ వెబ్సైట్లో ఫిబ్రవరి ట్వెల్త్ రోజున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ యాక్సెప్టెన్స్ బై క్యాండిడేట్స్ టు జాయిన్ జీటీఆర్ఈ యాజ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ సంబంధించి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ రోజున మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంటరాక్షన్ విత్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ సంబంధించి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నుంచి జరుగుతుంది దాని తర్వాత ప్రాబుల్ డేట్ టు డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ సెలెక్టెడ్ సంబంధించి గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీ అప్రెంటిషిప్ సంబంధించి జీటీఆర్ఈ నోటీస్ బోర్డులో వచ్చేసి మార్చి ఫస్ట్ రోజున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డేట్ టు జాయిన్ ఎటు జీటీఆర్ఈ టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీ అప్రెంటిషిప్ సంబంధించి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మీకు జాయినింగ్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా డిఆర్డిఓ తరపు నుంచి నోటిఫికేషన్ అనేది డిప్లొమా బీటెక్ ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కోసం ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా మీ గత వచ్చిన మార్కుల ఆధారంగా లిస్ట్ ఎంపి ఎంపిక చేసే విధంగా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఎవరైతే అప్రెంటిషిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్యూచర్లో మీకు ఎంఎన్సి కంపెనీలో అయినా మీ కెరీర్లో ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మనం బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్